బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఈరోజు ఖమ్మం పట్టణంలో ఎంతో ఆర్భాటంగా మరి అనేక రకాల అభూత కల్పనతో అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తదితరులందరూ పార్టిసిపేట్ చేసినటువంటి సభ ఊహల పల్లకిలో విహరిస్తూ అభూత కల్పనతో స్క్రిప్ట్ తయారు చేసుకొని అహర్నిశలు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందింపజేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల అభివృద్ధి కొరకు మరి కృషి చేస్తున్నటువంటి భారత ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిపైన విషం గక్కటం కొరకు ఇటు కమ్యూనిస్టు నాయకులు, ఇటు ఇతర పార్టీలు అందరూ కూడా వారిది ఏదైనా అనేక రకాల అబద్ధాలతో మరి అభూత కల్పనలతో స్వయంగా రాష్ట్రంలో ఒక అవినీతి పరిపాలన చేస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అనేక వర్గాలు ఇబ్బందులు పడుతూ ఇటు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అన్ని వర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి గాలి పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పరిపాలనలో మరి పరాకాష్ఠకి అంటే అబద్ధాలకి పరాకాష్ఠ ఈ యొక్క సభ. ఏదేమైనా చెవులో పూలు పెట్టే మాటలతో మరి అన్ని రకాలుగా జన సమూహాన్ని ఏదో తరలిస్తాం ముందు నుంచే పబ్లిసిటీ చేసి చాలా విఫల ప్రయోగం చేశారు. ఏదేమైనా ఊహల పల్లకిలో వేరేస్తుందని ఎందుకుంటుందంటే బి అంటే ఒక బెలూన్ రాష్ట్ర సమితిగా దాన్ని గాలి కొట్టి 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 గాలితో ఒక గాలి బుడగ లెక్క ఎగరేసినటువంటి పరిస్థితి. ఈ వీళ్ళు అప్పుడే వచ్చినట్టు ఏదో అన్ని రద్దు చేస్తున్నట్టు లేకపోతే ఇంకేదో చేస్తున్నట్టు ఉచితంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు నోరే కదా ఏది మాట్లాడితే అది మాట్లాడవచ్చు. మరి ఇన్ని రోజులు ఇదే డయాస్ మీద ఉన్నవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తిట్టుకున్నవాళ్ళు కేరళలో తన ప్రతిష్ట దిగదారుతో రోజు రోజు అక్కడ ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతూ ఇటు మరి ఢిల్లీలో ఎట్లుంది కేజ్రీవాల్ గారి పరిస్థితి అవినీతి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి, ఇక పంజాబ్ ముఖ్యమంత్రి మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. వీళ్ళు వచ్చి నీతులు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా అధికారంలోకి మరి తీసుకురావాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో తను అవినీతి సంపత్తు అనేక మంది నాయకులు ఇక్కడ అక్కడ రకరకాలుగా ప్రయత్నం చేస్తే ఆ మాత్రం జనం వచ్చి ఏదో సాధించినట్టు మరొక సినిమా చూపించారు ఒక బీఆర్ఎస్ అనే పేరుతో బెలూన్ రాష్ట్ర సమితి పేరుతో.